नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ నేను మమత విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో మినీ లాక్డౌన్ అమలు జరుగుతోంది మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు రామిక మతంలో వ్యాపారులు 12 గంటలే షాపులను మూసివేయడంతో రోడ్లు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి ఎస్ఐ సూర్యనారాయణ కర్ఫ్యూను పరివేక్షణ చేస్తున్నారు కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు పన్నెండు గంటలకు అన్ని షాపులని క్లోజ్ చేయడం జరిగింది అదే విధంగా ఎక్కడా కూడా జనసంచారం కూడా ఆఫ్ చేయడం జరిగింది ప్రశాంతంగా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్ని ఆటలు తప్ప మిగిలిన అన్నింటినీ ఆఫ్ చేయడం జరిగింది కర్ఫ్యూ ఈ మూడు రోజుల్లో చాలా ప్రశాంతంగానే జరుగుతుంది ప్రజలు కూడా దీనికి చాలా వరకు సహకరిస్తున్నారు ఈ విధంగా సహకరించినట్లయితే మనం కరోనాను నిర్మూలించడం అత్యంత సులాయసంగా మనం నిర్మూలించవచ్చు అనుకుంటున్నాం ప్రస్తుతం మన రాయకోట మండలంలో మన పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఏ విధంగా ఎవరికి కూడా ఎటువంటి కరోనా తాలూకా ఇది లేవు కొత్తకోటలో మాత్రం ఒక ఇద్దరు ముగ్గురికి ఉన్నాయి తప్ప మిగిలిన వారికి అందరికీ ప్రశాంతంగా పోలీస్ వారికి ప్రజెంట్ ఇప్పుడు రాయకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరికి రాదు నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి